నమస్కారం. కుంభరాశిలోకి శని వక్రగతి అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు అంటే ఈ 138 రోజులు కుంభరాశిలోకి శని వక్రగతి జరగడం ద్వారా ద్వాదశ రాశిలో ఉన్న 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. సో మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశిలో ఉన్న 12 రాశుల వారికి శని వక్రగతి కారణంగా ఎలా ఉండబోతుంది, వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అనే అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం గురుగారు. మాకు లాస్ట్ ఇంటర్వ్యూలో వచ్చేసి శని వక్రగతి ప్రభావం వలన మరి కర్కాటక రాశి ద్వాదశ రాశుల్లోని ఈ 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియచేస్తున్నారు. కర్కాటక రాశి వారి గురించి అయితే మాకు చెప్పారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి శని వక్రగతి ప్రభావం వలన ఈ సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి శని వక్రగతి సంచారం వల్ల కుంభరాశిలో శని యొక్క సంచారం అనేది మనకి జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు 138 రోజుల కాలం శని వక్రగతిలో ఉంటాడు. ఈ శని వక్రగతిలో ఉండటం వల్ల ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధమైన ఫలితం ఉంటుంది. 3, 6, 11 స్థానాల్లో ఉంటే శని సుఫలితాన్ని ఇస్తాడు. ఆ తర్వాత కొన్ని రాశుల్లో వచ్చేటప్పటికల్లా మిశ్రమైన ఫలితాలు, కొన్ని రాశుల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే 5 గ్రహాలకి వక్రగతి అనేది ఉంటుంది. అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని వక్రగతిలో చెందుతూ ఉంటారు. అయితే సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులకి ఇప్పుడు కూడా వక్రస్థితిలో ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా ఆ గ్రహాలు వక్రస్థితిలోనే ఉంటాయి. 2 గ్రహాలు అనేవి రొటేట్ అవుతుండగా ఒక గ్రహం యొక్క వెలాసిటీ, దాని యొక్క వేగాన్ని తగ్గడాన్ని, అది ఆ గ్రహం అనేది వక్రస్థితిలోకి వెళ్ళిపోయిందని మనం భావిస్తాము. అయితే ఈ 138 రోజుల పాటు ఈ వక్రస్థితిలో సింహరాశిలోకి ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పుడు 7వ స్థానంలో శని యొక్క సంచారం, అంటే 7వ స్థానంలో శని యొక్క సంచారం యొక్క ఫలితాలు షష్టమంలో యొక్క ఫలితాల మీద ఆధారపడి ఉంటాయి. అంటే షష్టమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే, అంటే కొద్దిగా సప్తమైన ఫలితాలు, కొంతమంది స్పష్టమైన ఫలితాలు ఉంటాయి. అంటే 7, 6 భావాల్లో ఉన్న, అంటే భావం కాదు స్థానంలో ఉన్న ఫలితం అనేది వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. దానివల్ల సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం ఉంటుంది. అలా 6వ స్థానాన్ని ప్రభావితం చేయటం వల్ల వాళ్ళకి ఆర్థిక స్థితిగతి ఏది మెరుగుపడుతుంది. మెరుగుపడటంతో పాటు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి, ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉండటం, దాంతోపాటు వృత్తి ఉద్యోగాల్లో హోదా బాగా పెరగటం, అలానే స్థిరత్వము, స్థిరమైన నిర్ణయాలు, స్థిరమైన నిర్ణయాలతో పాటు ఎదుగుదల, అంటే ఆరోగ్యం గురించి కూడా కోలుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది వాళ్ళకి. అలానే ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం, రుణాలు తీర్చుకునే అవకాశాలు, బ్యాంకు లోన్లు కట్టుకునే అవకాశాలు, నిరుద్యోగులకు ఆశించినంత ఉద్యోగపరంగా ఇంకెక్కువగా రావటం, అంటే మనం ఏదైతే ఆశిస్తున్నామో దానికంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఏమిటంటుంది. విద్యార్థులు విజయం సాధించడం, పోటీ పరీక్షల్లో కానీ మామూలుగా జనరల్గా చదువుతున్న వ్యక్తులు కానీ ఏకాగ్రత బాగా కోల్పోకుండా ఏకాగ్రతలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే చదువు మీద మంచి కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఆత్మవిశ్వాసం, అంటే ఆత్మవిశ్వాసం ఉంటేనే మనం పనిచేయగలుగుతాం. ఆత్మవిశ్వాసం లేదనుకోండి మనం పనిచేయలే కదా. ఆత్మవిశ్వాసం ఉండాలి, లౌకిక భావం ఉండాలి, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కనిపెట్టాలి, ఎదుటివాడు ఎలాంటి వాడో కూడా కనిపెట్టి ముందుకు వెళ్ళాలి జీవితం. ఆ కనిపెట్టే వ్యక్తులు కూడా మారుతూ ఉంటారు కొన్ని కొన్ని సంవత్సరాల్లో. ఇప్పుడు మంచిగా ఉండొచ్చు, రేపు చెడ్డగా ఉండొచ్చు. దాంతోపాటు కుటుంబంలో సుఖము, అలానే భాగస్వామి, అంటే మీ భాగస్వామితో విభేదాలు, అంటే వ్యాపారపరంగా ఉండే భాగస్వామి కానీ భార్యాభర్తలు కానీ తోటి కొలీగ్స్తో కానీ కొన్ని ఇబ్బందులు పడకుండా వాళ్ళని కొద్దిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే పార్ట్నర్షిప్ ఉన్నారు, వ్యాపారం చేస్తున్నారు, కొద్దిగా అతని యొక్క పెట్టుబడులు కానీ, అతని యొక్క చర్యలు కానీ, అతను ఏం చేస్తున్నాడు కొంత కనిపెట్టుకుని ఉండాలి. తోటి కొలీగ్స్ను కూడా కనిపెట్టుకుని ఉండాలి ఉద్యోగస్తులకి. భార్యాభర్తలు కూడా భర్త అనగానే భార్య స్పందించడం, భార్య అనగానే భర్త స్పందించడం, అంటే ప్రతిస్పందన ఎక్కువగా ఉంటుంది. అలాంటి స్పందన లేకుండా కొంత కాలానికి కొంత విశ్రాంతి, ప్రశాంతత చేసుకుని ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు పని రంగంలో కొన్ని మార్పులు, శ్రమ పడే అవకాశం ఉంటుంది. తల్లి యొక్క మద్దతు, తల్లి ద్వారా డబ్బులు రావటం, అంటే ఆ అమ్మ దగ్గర నుంచి ఫైనాన్షియల్ పరంగా వీళ్ళకు అందే అవకాశం ఉంటుంది. అది ఆడపిల్లలు అనుకోవచ్చు, మగపిల్లలు అనుకోవచ్చు.
దాంతోపాటు లాభాలు బాగా పెరగటం, ఉద్యోగంలో అధికారుల యొక్క మద్దతు, అంటే ఉద్యోగం మనం చేస్తున్నాం అంటే కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళకి, వాళ్ళ యొక్క సహచరులు ఉంటారు అంటే కొలీగ్స్ సపోర్ట్ చేయటం, మానసిక బాధలు తగ్గటం, వృత్తిలో పురోగాభివృద్ధి పొందే అవకాశం ఉండటం, వ్యాపారంలో లాభాలు, నిలిచిపోయిన పనులు కూడా చేయటం, అంటే నిలిచిపోయిన పనులన్నీ కూడా చేస్తారు అంటే పూర్తి లాభాలు, పూర్తి లాభాలతో పాటు వైవాహిక జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతుంటాయి. అంటే మ్యారిటల్ స్టేటస్లో, మ్యారేజ్ లైఫ్లో కూడా వివాదాలు తొలగిపోయే అవకాశం ఉంది. అంటే కొన్ని రోజుల పాటు ఉంటే తర్వాత వివాదాలు తొలగిపోతాయి, ఫస్ట్ భేదాలు వస్తాయి శని వక్రగతిలో ఉండగా. రాను రాను ఇప్పుడు జూన్ 30 నుంచి ప్రారంభమైంది, ఆగస్టులో వాళ్ళకి వివాదాలు తగ్గుతూ వస్తుంటాయి, విభేదాలు అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. దాంతోపాటు దూర ప్రయాణాలు చేయటం, ఉద్యోగం అనుకున్న దానికంటే బాగుండటం, అంటే ఇవన్నీ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. అంటే సింహరాశి వాళ్ళకి సష్టమ స్థానం యొక్క ప్రభావం పట్టడం వల్ల సర్వత్రా విజయము, కార్య విజయం చేకూరే అవకాశాలుంటాయి. గతంలో ఏదైతే ఇళ్ళు కొనుగోలు చేయాలనుకుంటారో కొనుగోలు చేయటము, వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకునే అవకాశం ఒకటి ఉంటుంది. కోరికలు తీర్చుకోవటం అంటే ఏమిటి, వాట్ ఈస్ ద మీనింగ్, డిజైర్ అంటే మనం అనుకున్న పని ఏదైతే ఉంటుందో ఆ సమయంలో చేస్తే బాగుంటుంది అని అర్థం. అలానే మనం బద్ధకంగా కూర్చొని భగవంతుని భారం వేస్తే జరగదుది, మనం పనిచేయాలి, పనిచేస్తే భగవంతుడి యొక్క ఆశీర్వచనం వస్తుంది. ఒక కొడుకు చదవాలనుకుంటే తండ్రి కష్టపడి కూలి కానీ నాలి కానీ చేసి కష్టపడి సంపాదిస్తే వాడు బాగా చదువుతున్నాడంటే తండ్రికి ఇంట్రెస్ట్ వస్తుంది. భగవంతుడు కూడా అలానే ఆలోచన చేస్తాడు, మనం పనిచేయకపోతే బద్ధకంలో ఎదవా పని చేయట్లేదు, వీడు పనిచేయనే చేయట్లేదు, వీడు వీడికి ఎందుకు అసలు అనుకుంటాడు భగవంతుడు కూడా. అలానే భగవంతుడు దృష్టిలో పడాలంటే ఏంటంటే వీళ్ళు మంచిగా పనిచేయాలి, నీతి నిజీతిగా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి, చాలా జాగ్రత్తగా జీవితాన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరికి పాపం చేయకూడదు, ఎవరికి కూడా డబ్బులు ఎగ్గొట్టకూడదు. ఎప్పుడు కూడా మన జీవితంలో చాలామంది కూడా ఆలోచన చేసేది ఏంటంటే, నేను చాలాసార్లు తిరుపతి వెళ్ళానండి, చాలాసార్లు శ్రీశైలం వెళ్ళానండి, వెళితే నేను మా నాన్నకు అన్నం పెట్టలేదు, మా అమ్మకు అన్నం పెట్టలేదు అంటారు. కానీ భగవంతుడు అలా చూడండి, భగవంతుడు చూసే లెక్క వేరే. ఆ లెక్క ఏందనుకోండి, ఎన్ని పురాణాలు విన్నా, ఇతిహాసాలు విన్నా, నా లాంటి వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చెప్పినా, ఇంటిలో కుటుంబంలో ఎవరికీ ప్రపంచంలో అన్యాయం చేయకూడదు, దానివల్లనే పైన యముడు మార్కులు వేస్తారు చనిపోయిన తర్వాత. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పరమేశ్వరుడు ఉంటాడు, ఆయన చూస్తాడు మనం ఎవరికీ హాని చేయకూడదు, ఆ పుణ్యమే మనల్ని కాపాడుతూ ఉంటుంది. నేను 100 సార్లు తిరుపతికి వెళ్ళినా, 100 సార్లు శ్రీశైలం వెళ్ళినా, ఏం ప్రయోజనం అనేది వెళ్ళకూడదని కాదు, కాన్సన్ట్రేషన్ కోసం మాత్రం భగవంతుని మనం కొలుస్తాం. కానీ చేసే పని ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, విషయం మనం చెప్పాలి, మనం చేయలేకపోయినా ఒక మాటను మనం చెప్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరికొన్ని పరిహారాలు చేసుకుని మనం ముందుకెళ్తే మంచి. ఓకే ఓకే గురుగారు, సింహరాశి వారికి శని వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే తెలియచేశారు. మరి వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే మరి ఎటువంటి సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయ అంటే ఆదిత్యాయుధ్యే శస్త్రకిరణాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధ్యే శాస్త్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాతని భానుణ్ణి కొలవాలి, అంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. సూర్యుడి యొక్క ఆరాధన చేయటం అంటే ఆదివారం రోజున సూర్యగాయత్రి మంత్రాన్ని చేయటం, వీలైతే అందరికీ వచ్చిన శ్లోకంలో జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం, అలానే దక్షిణకాళి స్తోత్రాన్ని శనివారం రోజున పారాయణం చేయటం కూడా చాలా మంచిది. దక్షిణకాళి స్తోత్రం అంటే శనికి అంతరిక్ష దేవత, ఆ అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధతో కొలవటం వల్ల మనకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం. ఓకే ఓకే గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి శని వక్రగతి ప్రభావం వలన ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.